ఒకరోజు సిలువ మాట్లాడుతుందంటే మంచి వార్త. సిలువ ఏమందో తెలుసా? అరణ్యంలో పనికిరాని మొక్కగా ఉన్న నాకు విలువ పెరిగింది. లోకం నన్ను సేదరించుకుంది, లోకం నన్ను హేళన చేసింది, లోకం నన్ను ఉమ్ము వేసింది, లోకం నన్ను ఈడ్చింది, పిడిదెబ్బలు కొట్టింది, ఎన్నో విధాలుగా చిత్రహింస చేసింది, ఊరికి బయట నన్ను వెలివేసింది. అయితే నాకు విలువ పెరిగింది అన్నది. ఎట్లా పెరిగిందమ్మా అని అడిగితే సిలువ ఏమందో తెలుసా? నా మీద రక్షకుడు వచ్చిన తర్వాత నా విలువే మారిపోయిందన్నది సిలువ. ఒక చెక్కకే యేసు వచ్చిన తర్వాత దాని విలువ మారిపోయింది. ఎక్కడో తృణీకరింపబడిన ఆయుధం కొన్న అది ఈరోజు మెడలోకి వచ్చి కూర్చుంది. సిలువుకే విలువ పెరిగిందంటే సిలువును నమ్ముకున్న క్రైస్తవుడా, క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడా, నీకెంత విలువ పెరగాలయ్యా? పెరిగిందా? మనకి పనికిరాని చెక్కకు విలువ పెరిగింది, పనికొచ్చే క్రైస్తవుడు మాత్రం విలువ లేకుండానే బ్రతుకుతున్నాడు. మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తాను, మిమ్మల్ని కదా అన్ని సంఘాల్లో జరుగుతున్నది. వాక్యానికి ఇచ్చే విలువ తక్కువ, పనికిరాని కార్యక్రమానికి ఇచ్చే విలువ ఎక్కువ. సంఘం కార్యక్రమాలు ఎన్ని జరిగినా చాలా ఆసక్తిగా ఉంటామండి. వాక్యం గంట విస్తరించి మాట్లాడండి, ఎర్రగా చూసేస్తారు అందరూ పచ్చగామర్లు వచ్చినలాగా. ఏ పనికొచ్చే విలువ లేదు, పనికొచ్చేదానికి విలువ లేదు, పనికిరాని దానికి గంటల గంటలు విలువ వచ్చిందన్నమాట. సంఘం ఏమవుతుందో తెలుసా? వాడ ములుగుపోవడానికి సిద్ధమవుతుందన్నమాట. పనికిరాని ఆచారాలకి పెద్ద పీటేస్తున్నామంటే మనం నిలబడిన రక్షణ భాగ్యాన్ని మనమే కూలగొట్టుకుంటున్నామన్నమాట. యేసు రాకను ఎదుర్కోవడానికి సురక్షితమైన స్థలం ఏంటో తెలుసా? సంఘమే. దీనిలోనే ఆయన విలువలు లేకపోతే, ఆయన కోరుకున్న శిరసుగా ఆయన ఉండకపోతే, ఆయన కోరుకున్న విలువలు సంఘంలో కనబడకపోతే, సంఘం పనికిరాని దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి జారిపోతే, రక్షింపబడవలసిన సంఘమే శిక్షకు గురైపోద్దండి. ఆ రోజు జరగాల్సిన కార్యాలు చాలిక, జరిగినవి చాలిక. వాక్యానికి పెద్ద పీటనేయండి, వాక్యానికి పెద్ద పీటనేసి నేర్చుకోవడానికి పరుగులు తీయండి. బైబిల్ ఉన్న వాక్యానికి సమయాన్ని కేటాయించాలి, బైబిల్ ఉన్న దానికి మన బ్రతుకులు అర్పితం చేయాలి. ఆచార సాంప్రదాయాలు కాదు మనం చేయవలసినది, అవి జరిగితే ఎంత, జరగకపోతే ఎంత. ఇశ్రాయేలు ఆచార సాంప్రదాయాలు కొట్టిపాడేశాడు అన్నాడు. ఇక మన ఆచారాలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? గుర్తుపెట్టుకోండి, మనల్ని రక్షించేది ఒకే ఒక్కటి వాక్యం, మనల్ని లేవనెత్తే ఆ రోజు నిలబెట్టేది ఒకే ఒక్కటి సిలువ వేయబడిన క్రీస్తు సందేశం. ఇది లేకుండా ఎన్ని సింధులేసినా విందులు చేసినా ఒకరోజు వ్యర్థమైన కార్యక్రమంగా మిగిలిపోతాం. సంఘం ఈరోజు లేనిపోయిన వాటికి పెద్ద పీటనేస్తుందండి. ఆ రోజు నోహ వాడన చూస్తున్నప్పుడు జనప్రలయంలో ఉన్న వారంతా, వారి కుటుంబం అంతా హెచ్చరింపబడి వారిని వారు కాపాడుకుంటూ సిద్ధపరచబడి రక్షణ భాగ్యంలోకి వచ్చారు. ఈరోజు సంఘానికి భయం ఎక్కడుందో చెప్పండి. ఏసన్నవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి, దూరమునద్ద నిలబడి సమీపమునే ఉన్నానన్నాడు. ఎంతమంది భయభక్తులు కలిగి వారి జీవితాన్ని దగ్గర చేసుకుని, భయభక్తులు కలిగి దేవునికి దగ్గర చేసుకుంటున్నారు చెప్పండి? లేదండి. సంఘంలో యువత బాగోరు, సంఘంలో నడివయసుకులు బాగోరు, సంఘంలో వృద్ధులు బాగోరు, సంఘంలో నాయకులు కూడా బాగోరు, సంఘంలో ఎవరు బాగోరు, కానీ క్రీస్తు సంఘం అని పిలువబడతారు. ఎంత తప్పు చేస్తున్నామంటే, ఆయన రక్తాన్ని అనుభవిస్తూ, ఆయన పూసుకుంటూ, ఆయనతో తిరుగుతున్నామని చెబుతూ చివరికి ఆయన బాహట్టంగా యాలన చేస్తున్నాం. జరిగిన గతించిన కాలం ఇక చాలిక, జరగాల్సిన కార్యానికి పెద్ద పీటలు వేయండి. జరగాల్సిన భవిష్యత్తులో ఆయన రాకను ఎదుర్కోవడానికి సంఘంలో ఉన్న ప్రతి చీకటి కార్యక్రమాన్ని దూరం చేయడానికి నాంది పలకాలి. మీ అందరి ముందు వయసులు తక్కువ అనవచ్చు, కానీ నా మాటలకు వయసు తక్కువ లేదు. అవి దేవుని మాటలు. ఆ మాటకు మీరు విలువనివ్వండి. ఆ మాటను బట్టి మనం ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో అవన్నీ సరి చేసుకోండి. లేనిపోని రాజకీయాలకి, యాజకీయాలకి పెద్ద పీటనేసి విశ్వాసుల గుంపుతో ఎవరు ఆడుకున్నా దేవుడు వారిని చూస్తున్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకండి. సంఘంతో సెలగాటమాడుతున్న ప్రతి ఒక్కడు భారీ మూల్యం చెల్లించాలన్న సంగతి మర్చిపోకండి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోండి, మీరు సరిగ్గా ఉండకపోతే సంఘం నుండి గెంటి వేయబడతారు. జాగ్రత్త.